మొక్కాలి నొప్పులకు తెలంగాణ మొట్టమొదటిసారిగా ప్రపంచంలోని అత్యంత అధునాతన సెకండ్ జనరేషన్ కులీఫ్ మిషన్ ద్వారా ఆపరేషన్ విముక్తి కోనసీమ వైసీపీలో కోల్డ్ వార్ పీక్స్ కు చేరింది ఎంపీ బోస్ మంత్రి వేణుల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది కుమారుడి టికెట్ కోసం పిల్లి సుభాష్ అటు తనకే ఆ టికెట్ అంటూ వేణుల పంచాయతీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం వైసీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బద్దలవుతున్నాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రి చెల్లబోయిన వేణు మధ్య వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయంలో పోటీ నెలకొంది రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా తన రెండో కుమారుడైన పిల్లి సూర్యప్రకాష్ ను ప్రకటించాలని పిల్లి సుభాష్ కొన్నాళ్లుగా కోరుతున్నారు ఈ నియోజకవర్గానికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన్నే అభ్యర్థిగా పార్టీ ఇప్పటికే పరోక్షంగా ప్రకటించింది ఎంపీ బోస్ తన కుమారుడిని ఎన్నికల బరిలోకి దింపాలని భావిస్తున్నారు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ దూకుడు పెంచారు తన అనుచరులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఉండేలా చూసుకుంటున్నారు తాజాగా మరోసారి ఆయన అనుచరులు ఆత్మీయ సమావేశం పెట్టారు ఇదే సమయంలో మొన్న ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేట్ జిల్లా స్థాయి సమావేశాలు జరిగాయి స్థానికంగా అందుబాటులో ఉన్న పిల్లి ఈ సమావేశాలకు ఢుమ్మా కొట్టారు మరో కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి వచ్చినా కనీసం అటువైపు వెళ్లలేదు రామచంద్రాపురం నుంచి వచ్చే ఎన్నికల్లో వేణు పోటీ చేస్తారని మిథున్ రెడ్డి గతంలోనే ప్రకటించారు దాంతో ఆయనపై కూడా పిల్లి గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది స్థానికుడు కాకపోయినా వేణుని గెలిపించామని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పరోక్షంగా పిల్లి సుభాష్ వ్యాఖ్యలు చేస్తున్నారు ఆత్మీయ సమావేశంలో మంత్రి వేణుపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు అనుచరులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వలస పక్షులను తరిమేస్తామంటూ మండిపడ్డారు మంత్రి స్థానిక సంస్థల టికెట్లు అమ్ముకుంటున్నారని ఫైర్ అయ్యారు అంతేకాదు వేణుకి టికెట్ ఇస్తే ఓడిస్తామని చెబుతున్నారు రామచంద్రాపురం వైసీపీలో గ్రూపు రాజకీయాలపై మంత్రి వేణుగోపాలకృష్ణ స్పందించారు నియోజకవర్గంలో అసమ్మతి లేదన్నారు రామచంద్రాపురం నుంచి తాను పోటీ చేస్తానని ఇదే విషయం సీఎం జగన్ చెప్పారని తెలిపారు నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిని అండి నేను మరోసారి చెప్తున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి ప్రతినిధిని జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ఆయన గెలుపు నాకు పదవని భావించినటువంటి వ్యక్తిని రెండు వేల పదిహేనులో సో వారికి ఎందుకు ఇది కలుగుతుందని వారు ఆలోచించుకోవాలి ఇక్కడ వ్యతిరేక వర్గాలు వాలి వర్గాలు అనేది లేవు అందరూ జగన్ వర్గమే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని ప్రేమించి అభిమానించే వారు ఉన్నారో అందరూ జగన్మోహన్ రెడ్డి వర్గమే నాకు ఎవరు వ్యతిరేకం లేరు మొత్తానికి రామచంద్రాపురం వైసీపీలో పిల్లి సుభాష్ మంత్రి వేణువర్గాలు ఏమాత్రం తగ్గటం లేదు వీరి టికెట్ ఫైటింగ్ ఇంకెలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు వెంటనే అధిష్టానం జోక్యం చేసుకోవాలంటున్నారు